హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఫ్లెక్సిబుల్ వర్క్ హవర్స్లో మీరు వర్క్ పనిచేయాలి, ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఉండాలి అందులో, అలాగే మేక్ అండ్ ఇంపాక్ట్ ఉండాలి, గెట్ స్కిల్డ్ ఉండాలి, రివార్డ్స్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, సర్వీస్ సపోర్ట్ ఉండాలి, ప్రొఫెషనల్ గైడెన్స్ ఉండాలి. సో ఇవన్నీ అందరూ కోరుకుంటారు ఫ్రెండ్స్. ఇలాగా ఇచ్చే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ చూసినట్లయితే మీకు అన్నీ తెలుస్తాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన ఛానల్లో చాలా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా మన ఛానల్లో అయితే షార్ట్స్ రూపంలో కూడా చాలా రకాల జాబ్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే ఇలా షార్ట్స్ మేక్ చేస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో కూడా. అండ్ ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్గా వచ్చిన ఇదైతే చూసేద్దాము ఫ్రెండ్స్. నేను చెప్పినట్లు మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే వస్తుంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ హవర్స్ అంటే జస్ట్ 3 to 4 hours మీరు ఇంటి నుంచి పని చేస్తే మీ షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రీడమ్, మీ గ్రో అవ్వడానికి కావాల్సిన సపోర్టు, ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అయితే లభిస్తుంది. ఇన్నోవేషన్ టెక్నాలజీ, సో ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇక్కడ అపాయింట్మెంట్, డిస్కస్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ట్రాక్ యువర్ కమిషన్స్ ఇన్స్టాంట్లీ, ఇవన్నీ తెలుసుకోవచ్చు. మేక్ అండ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గెట్ స్కిల్డ్ అండ్ గ్రూమ్డ్, సో వీ మేక్ యూ ఫినాన్షియల్లీ రెడీ అండ్ గ్రూమ్ యూ అచీవ్ యువర్ గ్రోత్ అండ్ సక్సెస్ అయితే ఉంటుంది. రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, మీకు రివార్డ్స్ కూడా ఇస్తారు మీరు బాగా పనిచేసినట్లయితే. అలాగే మీకు ట్రైనింగ్ అయితే వచ్చేసి ఇస్తారు వీళ్ళు. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా మీకు వీళ్ళే A to Z అన్నీ నేర్పిస్తారు. దీనికి సంబంధించిన టెక్నాలజీ, ఆ ప్రోడక్ట్ గురించి అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ప్రొఫెషనల్ గైడెన్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్, అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసినా లేదా మీకు రాకపోయినా మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. సో మీరు టార్గెటింగ్ అచీవ్ చేయడానికి, ట్రైనింగ్ టు మీట్ యువర్ గోల్స్ అన్నీ చేయడానికి, అలాగే సర్వీస్ సపోర్ట్ అయితే ఉంటుంది మీకు. ఇవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హూ కెన్ జాయిన్ అస్, ఇక్కడ చెప్తున్నారు కదా, ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ జాయిన్ అవ్వచ్చు, అలాగే హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ జాయిన్ అవ్వచ్చు, సాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ జాయిన్ అవ్వచ్చు, అలాగే ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇటువంటి జాబ్స్కి జాయిన్ అవ్వచ్చు అని క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు. స్టెప్స్ టు బికమింగ్ అని చెప్పేసి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఫిల్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ ద ఫామ్ నౌ అని అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. స్టెప్ 2 అయితే వచ్చేసి సబ్మిట్ డాక్యుమెంట్స్. సబ్మిట్ డాక్యుమెంట్స్లో ఏం చేయాలంటే ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ ప్రూఫ్, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు, క్యాన్సిల్ చెక్ కాపీ అయితే ఉంటుంది. స్టెప్ 3 అయితే వచ్చేసి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. IRDAI మ్యాండేటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సో దాన్ని ఇన్సూరెన్స్ పార్ట్నర్ కింద మీకు ట్రైనింగ్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి దాంతో మీ సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. సో చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది మీకు ఇలాంటి దాంట్లో కెరియర్గా వెళ్ళాలంటే. అపాయింట్మెంట్స్ అయితే వచ్చేసి ఇది HDFC లైఫ్ నుంచి అయితే వచ్చింది, ఇన్సూరెన్స్ పాలసీ నుంచి అయితే వచ్చింది. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ అంటే ఇది జస్ట్ వాళ్ళే చెప్తున్నారు, ఇది పార్ట్ టైం సాలరీడ్ జాబ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో పార్ట్ టైంగా ఉండే జాబు. సో దీన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చా అంటే, సో ఎస్, బికమింగ్ DIGIFIC కెన్ బి పార్ట్ టైం జాబ్, ఇట్ రిక్వైర్స్ యూ సెల్ ద ప్రొడక్ట్స్ యాజ్ పర్ ద యువర్ అవైలబిలిటీ ప్రకారము. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా చేసుకోవచ్చు పార్ట్ టైంగా. సో ఇలాంటి చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇక్కడైతే ఉన్నాయి. సో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు చాలామంది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు, ఇక్కడ చూడండి, నేను మార్క్ చేస్తున్నాను కదా, సో ఐ హ్యాడ్ పాజిటివ్, ద డెసిషన్ ఇన్ టు జాయిన్ HDFC లైఫ్ హ్యాస్ బీన్ ఏ గేమ్ చేంజర్ ఫర్ మీ అని చెప్తున్నారు. సో బీ యువర్ ఓన్ బాస్ విత్ నో అప్ ఫ్రంట్ మ్యాండేటరీ ఇన్వెస్ట్మెంట్స్ అని కొంతమంది, చాలామంది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అయితే షేర్ చేశారు. వీళ్ళకి కాంటాక్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి, టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఇచ్చారు. వీళ్ళకి కాంటాక్ట్ చేసుకుని మీ డౌట్స్ క్లారిఫై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్, జాయిన్ అస్ నౌ అనైతే ఉంది. సో దానినే క్లిక్ చేసుకోవచ్చు. ఇది HDFC లైఫ్ నుంచి అయితే వచ్చింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో యువర్ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి.
సో ఇక్కడ ఫిల్ ద ఫామ్ నౌ అని ఉంది కదా, ఫిల్ ద ఫామ్ అండ్ నౌ అని క్లిక్ చేసుకుని కూడా మీరు ఫిల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫిల్ ద ఫామ్ అని క్లిక్ చేస్తుంటే ఇదే చూపిస్తుంది, మీ ఫుల్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సైన్అప్ చేస్తే వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు. మీకు శాలరీ అనేది 20 నుంచి 25K శాలరీ దాకా వస్తుంది. దీంట్లో జాయిన్ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని ఎవరు మిస్ అవ్వదు. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.